హాయ్ ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్. సో టుడే ఇప్పుడు ట్యుటోరియల్ ఏంటంటే బాడీ వార్మప్ అన్నమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ బాడీ వార్మప్స్ మనం బిఫోర్ రన్నింగ్ ఆర్ జాగింగ్, సో మనం అనేది బాడీ వార్మప్ అనేది చెయ్యాలి. సో బాడీ వార్మప్స్ ఎలా చెయ్యాలి, ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే బిఫోర్ రన్నింగ్కి జాగింగ్కి కొన్ని అయితే ఉంటాయండి, అదైతే మస్ట్ అండ్ షుడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అవి ఏంటి అనేది నేను చెప్తాను వన్ బై వన్. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సపోర్ట్ ద్వారా నేను ఇంకా మోర్ వీడియోస్ చేస్తాను. సో నేను ఏమడుగుతున్నానంటే జస్ట్ ఎంకరేజ్ చేయండి అనేసి అంటున్నాను. సో లెట్స్ సీ స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ మనది ఏంటంటే, సో ఇట్లా లెగ్స్ని ఫ్రీ చేసుకోవాలండి. సో ఇట్లా చేసుకున్నాక సో సింపుల్ ఇలా ఇలా చేయాలి. ఇలా చేయడం వల్ల జస్ట్ మనకి నరాలు అనేవి కొంచెం ఫ్రీ అవుతాయి అన్నమాట, ఇక్కడ ఉండే నరాలు ఇట్లా ఇట్లా ఫ్రీ అవుతాయి. సో బిఫోర్ జాగింగ్ అండ్ రన్నింగ్ హాఫ్ కిలోమీటర్ వాకింగ్ అయితే మస్ట్ అని చూడండి, ఎందుకంటే రాత్రి పడుకున్నాక మన బాడీ మొత్తం ఫ్రీ అయిపోతుంది కదా. సో వన్స్ ఫ్రీ అయినాక ఒకేసారి రన్నింగ్ వేయడం లేదంటే వితౌట్ వార్మప్తో రన్నింగ్ వేయడం అనేది కొంచెం కష్టమైన పని. సో తర్వాత ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో అందుకనే మనం బిఫోర్ రన్నింగ్కి మనం హాఫ్ కిలోమీటర్ వాకింగ్ చేసుకోవాలి. సో తర్వాత మనం బాడీ వార్మప్ చేసి తర్వాత రన్నింగ్ స్టార్ట్ చేయాలి. సో బాడీ వార్మప్ ఎలా ఉంటుందంటే సింపుల్ స్టార్టింగ్. సో ఇట్లా రెండు లెగ్స్ ఇట్లా విడిగా పెట్టుకుంటూ కొంచెం డిస్టెన్స్లో పెట్టుకుంటూ, సో ఎంత డిస్టెన్స్ బెస్ట్, ఐ మీన్ ఎంత అయితే అంత బెస్ట్ ఉంది. ఇట్లా చేసుకుంటూ ఇట్లా, సో టూ సెట్స్ చేసుకోవాలి, ఈచ్ సెట్కి 12 టైమ్స్ చేసుకోవాలండి. తర్వాత సైడ్ బెండ్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి సైడ్ అనేది స్ట్రెచ్ అవుతుందన్నమాట, దీని ద్వారా మనకి సో రన్నింగ్ చేసినప్పుడు అంత పెయిన్స్ ఏమి రావన్నమాట. సో ఇట్లా చేయొచ్చు మనం స్ట్రెచ్ సింపుల్ ఇట్లా. సో 10 టైమ్స్ చేస్తే చాలు, అవుట్ సైడ్ 10 టైమ్స్, ఇట్ సైడ్ 10 టైమ్స్. సో తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే అలా టూ సెట్స్ చేసుకుంటే బెస్ట్ అండి. తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే, సో ఇట్లా హ్యాండ్స్ రైట్ చేస్తూ డౌన్ అవ్వాలి, ఈ చేతులు అనేవి కాళ్ళకి తగలాలండి, ఎంత పాసిబుల్ అయితే అంతవరకు ఇట్లా ఇట్లా. ఇలా 12 టైమ్స్ చేయాలి, టూ సెట్స్ చేసుకోవచ్చు. ఈచ్ సెట్కి ఒక 1 మినిట్ గ్యాప్ ఉంచుకుంటే మళ్ళీ అలా చేసుకోవచ్చు అనమాట. సో గ్యాప్ ఎందుకు అంటే ఒకేసారి అలసిపోతాం కదా, కొంచెం కష్టం అనిపిస్తుంది. సో అందుకని 1 మినిట్ 30 సెకండ్స్ అయినా ఓకే. సో దెన్ ఇట్లా చేయవచ్చు, సైడ్ ఫ్యాట్ డిక్రీజ్ అవుతుందండి ఈ ఎక్సర్సైజ్ వల్ల. సో ఇవన్నీ బేసిక్గా మీకు స్కూల్ స్టేజ్లో నేర్పించుంటారు మీ పీఈటీ సార్. సో తర్వాత సో చిన్న జంపింగ్ లాంటిది, ఇట్లా టూ సెట్స్. సో తర్వాత మనం ఈ జంపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ జంపింగ్ ద్వారా మనకి హైట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇట్లా 20 టైమ్స్ అయినా మనం చేయొచ్చు, ఇట్లా జంప్ చేయొచ్చు. సో ఇది ఒక బెస్ట్ ప్రీ వర్కౌట్ ఫర్ జాగింగ్ ఆర్ రన్నింగ్ అన్నమాట. సో ఇట్లా చేసినాక సో సింపుల్గా మనం సిట్అప్స్ కూడా చేసుకోవచ్చు అండి. సిట్అప్స్ ఎలా అంటే
సో ఇట్లా సడన్ యాంగిల్ తీసుకుంటూ అంటే మన మోకాళ్ళు వచ్చేసి మన మన పాదాలు ఉంటాయి కదా, దానికంటే ముందుకు పోకూడదు అన్నమాట. సిట్అప్స్ అనేది అలా చేయాలి. సో అలా చేస్తేనే బెనిఫిట్ అండి. ఇప్పుడు ఏదైతే మన పాదాలు ఉంటాయో దానికంటే ముందుకు పోయినాయి అంటే సో దట్ ఈస్ రాంగ్ వే. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీరు సింపుల్గా ఇప్పుడు చూడండి, టాప్ టు బాటమ్ చూడండి. సో మై పొజిషన్, సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ మీరు కూడా ఇలాగే నేర్చుకోండి. అంటే చాలామంది తెలుసు కానీ ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో, కొత్తగా రన్నింగ్ ఆర్ జాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో మనం సీట్ అనేది బ్యాక్ పోవాలి, జర ఇది ముందుకు పోకుండా ఉండాలి. సో ఇది లెగ్స్ పైన పడుతుంది, లెగ్స్ స్ట్రాంగ్ అవుతాయి అండ్ మన యాబ్స్ కూడా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుందండి. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల, సో మనం ఇలా మనం ప్రీ వర్కౌట్ అనేది చేయొచ్చు జాగింగ్ కిరణి. సింపుల్గా మనం ఇంకొక వర్కౌట్ చేయొచ్చు అండి ఇక్కడ. సో ఇది సో ఇట్లా 2 times చేయొచ్చు. సో తర్వాత మనం ఫ్రీగా ఇంకా ఫ్రీ అయిపోతాం అన్నమాట, మన బాడీ ఫ్రీ అయిపోతుంది.